తెలంగాణ ప్రజల ఎజెండా పేరిట ఐ న్యూస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నందుకు ఈ యొక్క మంచి చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు ఐ న్యూస్ యాజమాన్యానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందిస్తూ నమస్కారాలు. ఈరోజు నేను రెండు మూడు అంశాలు మీ దృష్టికి సూటిగా తీసుకొస్తా ఉన్నా. ఈరోజు జనగామ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది తప్ప ఇతర ఏ పార్టీ వల్ల జరగలేదని చెప్పేసి ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఎందుకంటే గత 40 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎత్తైన జనగామ ప్రాంతం ఇది. డెక్కన్ ప్లేటీలో ఎత్తైన జనగామ ప్రాంతానికి ఇలా గోదావరి జిల్లాలో తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. అది మా నాయకుడు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎన్నో దయచేసి మేము ఎప్పనియండి అయ్యో ఎన్నో రిజర్వాయర్లు కట్టించి ఈరోజు రైతాంగాన్ని ఆదుకొని ఈరోజు రైతాంగానికి సాగునీరిచ్చిన చరిత్ర అంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర, మా నాయకుడు పొన్నా లక్ష్మి గారి చరిత్ర తప్ప ఇంకోది కాదని చెప్పేసి ఈరోజు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈరోజు వినండి, మేము చెప్పేది వినండి. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? ఈరోజు ఈరోజు ఇది వాస్తవం కాదా అని చెప్పేసి ఇలా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే కాకుండా సైలెన్స్ ప్లీజ్ 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 సైలెన్స్. ఇదే కాకుండా చెప్పండి, ఈరోజు జనగామకు ఈరోజు హెల్త్ విషయానికి వస్తే ఈరోజు జనగామకు 100 పడకల ఆసుపత్రి, అదే కాకుండా ఇలా మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులు తీసుకొచ్చిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు పొన్నా లక్ష్మి గారు. ఇది కాదా మీరు చెప్పండి? ఇది కాదా చెప్పండి మీరు. సరే సరే. ఈరోజు ఈరోజు తీవ్రంగా జనగామ మున్సిపల్లో తీవ్రంగా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరి జలాలను ఇక్కడ ఫిల్టర్ బెడ్ 30 కోట్ల రూపాయలతో ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి ఈరోజు జనగామ ప్రజలకు నీరందిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా, మా నాయకుంది కాదా అని చెప్పేసి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా. అదే కాదు, నేను ఒకటే అడుగుతా ఉన్నా. ప్లీజ్ నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారిని ఒకటి మీరు అరిస్తే, మీరు అరిస్తే ఇక్కడ వరకే వినిపిస్తుంది. మీరు అరిస్తే ఇక్కడ వరకే వినిపిస్తుంది. ఇయాలమ్మా, మేము చేసిన అభివృద్ధి మేము చెప్తా ఉన్నాం, మేము చేసిన అభివృద్ధి మీకు చెప్తా ఉన్నాం. దయచేసి వాళ్ళు చేసింది ఏదో చెప్పు అని చెప్పండి సార్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చేసిండో మేము చెప్తా ఉన్నాం. సమస్య లేదని చెప్తే బాగుంటది. చెప్పండి, ఇలా 9 సంవత్సరాలు ప్రజలకు తెలియాలంటే మాట్లాడితేనే అర్థమైతే పాల్పడతాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడో లేదు. సార్ ఇప్పుడు చెప్తా, ఇప్పుడున్న సమస్యలు చెప్పండి. ఎమ్మెల్యే గారు అడుగుతాను, మేము ఒక ప్రత్యేక ముందుకొస్తాం. సైలెన్స్ ప్లీజ్. మైక్, మీరు మైక్ లో మాట్లాడబ్బా, మైక్ లో మాట్లాడతారు. మైక్ ఇస్తే కదా మైక్ జిల్లా మైక్ లో సమాధానం చెప్పుకుంటారు. గౌరవ్ సార్, గౌరవ్ సమ్మయ్య గారు వైఎస్ఆర్